కానీ ఇక్కడ ఎన్నికల సంఘాన్ని ఏ కోణంలో చూడాలి? వాస్తవానికి ఎన్నికలు జరిగే ముందు ఎన్నికల ఓటు మీద అవగాహన కల్పించడం, ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ కొన్ని ప్రాధాన్యత కూడిన అంశాలు చెప్పడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించట్లేదు. ఈ ఎన్నికలు అయితే ఇమీడియట్గా ఆమె రావడం, వచ్చిన రోజే నోటిఫికేషన్, ఈ కోర్టు గొడవలు ఇవి ఉన్నాయి తప్ప ఓటు హక్కు వినియోగించుకోండి అనేది ఎన్నికల సంఘాన్ని నుంచి ఎక్కడికి ఎక్కడ కనిపించట్లేదు. ఆ తరహా ప్రచారం అదే ఏమైనా ఎఫెక్ట్ అయింది అవ్వాలి. స్థానిక ఎన్నికల్లో అట్లా చేయరు, మెయిన్ ఎన్నికల్లో చేస్తారు. స్థానిక ఎన్నికలు అనేది పల్లె ప్రాంతాలలో ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు మొన్నటిసారి ఏం పిలిపించారని వచ్చారు 82%. ఆ రోజున నిమ్మగడ్డ గారు ఒక స్టేట్మెంట్, నిన్న ఈవిడ కూడా ఒక స్టేట్మెంట్. అవి పెద్ద కౌంటబుల్ కాదు. డెమోక్రసీలో లెక్కల్లో ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఎంత ఉందని. ఆంధ్రాలో విపరీతమైన అవేర్నెస్ ఉంది. ఆ అవేర్నెస్కి సాక్ష్యమే తగ్గటం, మొన్న పెరగటం పోలింగ్. కానీ మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గింది అంటే తగ్గడానికి రీజన్ ఇది కదా, ఇది బాయ్కాట్ అనే కాన్సెప్ట్ కదా. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ ఉంది. ఎన్నికల సంఘం పాత్రకు వచ్చేటప్పటికి పబ్లిక్ ఇష్యూలో వదిలేస్తే ఆనాడు తెలుగుదేశానికి తాబేదారు, ఇప్పుడు ఈవిడ వైసీపీకి తాబేదారు, అంతే. తాబేదారుల వ్యవస్థ తప్పించి రాజ్యాంగబద్ధ స్వతంత్ర పక్షంగా అయితే లేదు. అప్పుడైనా ఇప్పుడైనా, అప్పుడు వాళ్ళకి బాగా కలుగుతాడు, ఇప్పుడు ఈవిడ వీళ్ళకి బాగా కలుగుతుంది. ఆమా దాన్ని ఏదో అంటారు కదా ఆయన పదజాలం, విశ్వసనీయత విలువలు అనేటువంటివి అయితే లేవు ఇక్కడ. ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తే ఆ తప్పు సరిచేసేటువంటి విశ్వసనీయత విలువలు వీళ్ళు చూపించాలి. ఇప్పుడు అంతకుముందు జగన్ గెలవడానికి కారణమైంది ఏంటి? తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 18 మంది కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ వస్తే రాజీనామాలు చేయించి తీసుకున్నాడు. ఆ రోజు ఇద్దరు ఓడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఎంపీలు, ఇదే మంత్రులు ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఎమ్మెల్సీలును మంత్రులు కూడా ఇచ్చి మళ్ళీ మొన్న ఎంపీలను కూడా చేశాడు. అంటే నమ్ముకున్నటువంటి వాళ్ళని అట్లా చూసుకుంటాడు అనేది ఒకటి. రెండవది ఓడిపోక అదే గెలిపించుకుని అంటే పార్టీలోకి జేరినే తప్పించి వేరే పార్టీ సింబల్ వద్దనేది, అంతే కదా. లేకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో 200 మంది వచ్చేసేవాళ్ళు టోటల్గా. అంటే 200 మంది అంటే 200 లేరు అనుకోండి, అప్పటికి 150 ఇదే కదా, 157 గెలిచింది. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు అప్పుడు. బట్ అతను వద్దన్నది ఆ కాన్సెప్ట్. తర్వాత నంద్యాల ఎన్నికలప్పుడు కూడా శిల్పమోహన్ రెడ్డి ఇష్యూలో కూడా పాత్ర అదే పోషించారు. అందుకని తన విశ్వసనీయత విలువలు అనే పాయింట్ అందరూ అనుకున్నారు. ఎందుకు అటు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకుని ఇట్లాంటివి. ఇప్పుడు చివరికి వీళ్ళు 4 తీసుకుని కండవాయకుండా వాళ్ళ పిల్లలకు కండవాలేసి నడపడంతో సగం విశ్వసనీయత విలువ పోయింది. రెండవది వచ్చేటప్పటికి ఈ వీటిట్లో ఎస్సీసీ విషయంలో విశ్వసనీయత చెప్పారు, వాళ్ళకి విశ్వసనీయత లేదు మేము విలువలు పాటిస్తామని. ఆ విలువల కోసం ఈ పాయింట్ తెచ్చారు కనకరాజు, మాజీ న్యాయమూర్తి. చివరికి ఆ విలువలకు వలువలు వదిలిచేసి మళ్ళీ వీళ్ళు తాబేదారిని పెట్టుకున్నారు. ఇంకా అక్కడేముంది, మాటలు రా చెప్పడానికే కానీ చేతల్లో కాదనేది స్పష్టం చేసుకున్నారు.